పబ్లిక్ స్కూల్ నాలుగేళ్ల చిన్నారి ఇష్యూలో హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా స్పందించింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాళ్ళంతా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం దీన్ని ఇష్యూని ముందుకు ఎలా తీసుకుపోబోతున్నారు అలాగే సాల్వేషన్కి వాళ్ళ నుంచి ఉన్నటువంటి అంటే గైడ్ లైన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఏమున్నాయి అవన్నీ కూడా అడుగుదాం ఒకసారి నమస్తే అండి ఇష్యూ అయితే చాలా దారుణాతి ఘోరాతి ఘోరమైనటువంటి ఇష్యూ ఎవరు ఎప్పటికీ ఆ పాపకైతే కాంపన్సేట్ చేయలేరు ఆ ఫ్యామిలీకి కానీ కానీ న్యాయం జరిగే దిశగా హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి ముందుగా ఇట్లాంటి సంఘటన ఇక జరగకూడదని చెప్పి మేము ఆశిస్తూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ తరఫున ఇక ఈ సంఘటన ఏదైందో చాలా దుర్మార్గమైన సంఘటనగా భావిస్తున్నాము మొట్టమొదటిగా ఈ సంఘటన ఇలాంటి స్కూల్లో జరగడము అది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో స్థాపితమై స్వామి దయానంద సరస్వతి ప్రిన్సిపల్స్ మీద మొదలుపెట్టిన ఈ స్కూల్స్ ఇలాంటి సంఘటనలకు కేంద్రంగా మారడం అనేది కొంచెం అంటే దాని దౌర్భాగ్యం అని అనాలి మనం ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల పిల్లలు ఏం కనిపించిందో ఎలాంటి సైకిక్ మెంటాలిటీలో ఆ మనిషి ఉన్నాడో ఎలాంటి సైకిక్ మెంటాలిటీలో ఆ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ అంట ఆమె ప్రిన్సిపల్ కూడా కాదు సో ఎలాంటి సైకిక్ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనేది మనం ఇక్కడ మౌఖికంగా అర్థం చేసుకోవాలి రెండో ప్రధాన సమస్య ఏంటంటే సబిత్రా ఇందర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ మొత్తం వ్యవస్థకు అధిపతులైన వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే స్కూల్ పర్ అఫిలియేషన్ రద్దు చేస్తాను మీరు ఎవరంటే అఫిలియేషన్ రద్దు చేయడానికి అఫిలియేషన్ కాదు ఇక్కడ జరిగిన బాధితులకు తల్లిదండ్రులకు ఆ పిల్లలకు ప్రధానంగా రేపు పొద్దున వాళ్ళ నాన్న ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు నా కూతురు నాకు న్యాయం చేయమంటే నేను ఏం చేసినానాలి ఏం చేసినా నా కూతురు నేను సమాధానం చెప్పాలనే ఆయన ప్రశ్నలోనే ఎన్నో ప్రశ్నార్థకంగా మారిన సమా ఇక్కడ ఉన్న సంఘటనలు మనకు ఉన్నాయి పేరె సబితా ఇంద్రెడ్డి గారు అఫిలియేషన్ కాదు క్యాన్సిలేషన్ చేయాల్సింది మీరు మొట్టమొదటిగా మీరు అడిగిన అడగాల్సి అడుగుండాల్సిన ప్రశ్న ఏంటంటే పేరెంట్స్ కమిటీలు ఉన్నాయా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి స్కూల్లో మ్యాండేటరీ పేరెంట్స్ కమిటీ ఉండాలి పేరెంట్స్ కమిటీ ఉంటే ఇలాంటి సేఫ్టీ ఎర్రర్స్ కానివ్వండి ఇలా అంటే పిల్లల సెక్యూరిటీకి సంబంధించి పిల్లల చదువుకు సంబంధించి పిల్లల మౌలిక సదుపాయాలు అంటే వాటర్ కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు ఇలాంటి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుంది ఈ రాష్ట్రంలో దానిపై మీరు స్పందించలేదు డైరెక్ట్గా అఫిలియేషన్ క్యాన్సిల్ చేస్తాను అఫిలియేషన్ క్యాన్సిల్ అనేది ప్రాసెస్ చిన్న చిన్న పిల్లలు ఏడో తరగతి వరకు చదువుకునే పిల్లలు ఇక్కడ ఐదు తరగతి వరకు వరకు స్టేట్ అఫిలియేషన్ ఉందంట సిక్స్త్ సెవెంత్ లేదంట అంటే ఇలాంటి ఫ్లాస్ అన్హతరేస్గా నడుపుతారు మరి డిఓలు ఏం చేస్తారు డిఓ గారు మేడం విలువంగానే వస్తారు తర్వాత మెళ్ళిపోతుంది ఆమె అవసరం ఈ సంఘటన ఏం జరిగింది సంఘటన జరిగిన తల్లిదండ్రులను పలకరించాల్సిన మౌలిక బాధ్యత ఈ ఈ ఈ ఎలాగైతే సవితాయింద్రెడ్డి గారు రాష్ట్రంలో విద్యాశాఖ అధిపతులో డిఈఓ ఈ జిల్లాకు సంబంధించి జిల్లా అధికారిగా తన బాధ్యత ఉండాలి మీరు ఏం చర్యలు తీసుకోరు మీరు ఏం ఎంక్వైరీ చేశారు మీరు మౌఖికంగా ఎంక్వైరీ చేసి సిబిఎస్ఈకి పంపించాలి లేదా డిఏకి పంపించాలి ఇలాంటి సంఘటన ఏదో మీడియా ముఖంగా నడుస్తుంది కాబట్టి మేము చేసేసాము మేము అప్లికేషన్ రద్దు చేసినామంటే కాదు సొల్యూషన్ అప్లికేషన్ రద్దు అనే సొల్యూషన్ కాదు డొనేషన్ ఎందుకు తీసుకుంటున్నాయి స్కూల్స్ ఎనభై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు డొనేషన్ ఎందుకు తీసుకుంటున్నాయి మీరు పేరెంట్స్ కమిటీ ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ ఒక అమ్మాయి రేపు పొద్దున అమ్మాయి ఎలా పెరుగుతుంది ఎటువంటి వాతావరణంలో అమ్మాయి బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుందని చూస్తే మనం చాలా సినిమాల్లో చూసాం చాలా క్యారెక్టర్స్ ఎలా చిన్నప్పుడు ఇలాంటి సంఘటన జరితే వాళ్ళు ఎలా తయారైతున్నాని చూస్తాం ఏముంది అందులో ఆ పాపకి ఏం న్యాయం చేస్తున్నాం అనే అంశం మీద ఆలోచించకుండా ఒక ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాం పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాం మైలేజ్ వస్తుందా లేదా అని చూసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రం ఉందంటే మనం ఆలోచించాల్సిన విషయం ఆ పాపకి ఏం న్యాయం చేయాలి తల్లిదండ్రులకు ఏ న్యాయం చేయండి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ వచ్చినా కూడా మేము డిమాండ్ చేసే ఒకటే మేనేజ్మెంట్ తల్లిదండ్రులకు తక్షణంగా అంటే పిల్లల ఐడెంటిటీ చేంజ్ చేయాలంటే ఈ సంఘటన ఆ పిల్లల మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోవాలి ఎవరు గుర్తుంచుకోవద్దు అనేది మేము మేము కోరుకునే అంశం తల్లిదండ్రులకు న్యాయం చేస్తూ ఇక్కడే కాదు ఇండియా మొత్తంలో ఎక్కడ మీ బ్రాంచ్ ఉందో అక్కడ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి బ్రతకడానికి ఒక సదుపాయం కల్పించి రెండు కోట్ల మూడు కోట్ల కంపెన్షన్ వాళ్ళకి ఇచ్చి ఆ పిల్లల ఐడెంటిటీ మార్చి వాళ్ళ పిల్లలు చదువు అయిపోయేదాకా పూర్తి బాధ్యత డీఏ మేనేజ్మెంట్ తీసుకోవాలని చెప్పి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ వచ్చిన తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాం జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటన అండి అసలు ఒక స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అసలు ఇంకా ఘోరమైన ఇష్యూ అసలు ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా ఎందుకంటే స్కూల్ సేఫ్ అని అనుకుంటాం అందరం కూడా ఇంటి తర్వాత స్కూలు ఎందుకంటే గుడి బడి ఇవన్నీ కూడా దేవాలయాల్లాగా భావిస్తాం మనం అలాంటి చోట ఇలాంటి ఇష్యూ జరగటం దాన్ని కూడా పొలిటిసైజ్ చేయాలని కొంతమంది ట్రై చేయటం లేకపోతే ఏదో ఇష్యూ చేయాలని ఏడు వందల మంది పిల్లల భవిష్యత్తు కూడా నాశనమైపోతుందన్న ఆలోచన కూడా లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు దీన్ని ఆ పాపకు న్యాయం జరిగిందంటే స్కూల్ క్లోజ్ చేస్తే పాపకు న్యాయం జరుగుతుందా కాదు కదా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు తర్వాత మిగతా పిల్లల పరిస్థితి ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు వీటన్నింటినీ అసలు ఎట్లా ఏం చేస్తే ఆ ఏడు వందల మందికి న్యాయం జరగాలి సేమ్ టైమ్ విక్టిమ్ ఉన్నారో ఆ పాపకి ఖచ్చితంగా సత్వర న్యాయం మంచి న్యాయం జరగాలి ఏం చెప్తారు మీరు జరిగింది ఘోరం అని మీరే చెప్పారు ఒక ఎగ్జాంపుల్ నేను అందమైనటువంటి అవయవాలున్న పొందిగ్గా ఉండి బిగుతుగా ఉన్న టీషర్ట్లు వేసుకుని రోడ్డు మించి వెళ్తుంటే పదహారేళ్ళు కుర్రోళ్ళు మీకే టెంప్ట్ అవ్వకపోతే తప్పే ఉంది టెంప్ట్ అయితే తప్పే ఉంది టెంప్ట్ అవ్వకపోతే తప్పు యాభై ఐదేళ్ల వాడిని నేనే టెంప్ట్ అవుతున్నాను అని అన్నారు గరికపాటి నరసింహారావు గారు అండి గరికపాటి ఇప్పుడు మీరు నీతులు చెప్పొచ్చుగాక అక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే మగవాళ్ళు చూసే దృష్టిలో చూపు మీ చూపును మార్చుకోండి వాళ్ళు ఛాయిస్ని మీరు ఎలాగా క్వశ్చన్ చేస్తారు అని ఈయన చెప్పాల్సింది పోయి లిటరల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు అలాంటి బట్టలు వేసుకుని రోడ్డు మీద వెళ్తే మేమే మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేము అని చెప్తున్నాడు ఆయన నేనే మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేను నేనే టెంప్ట్ అవుతున్నానని చెప్తున్నాడు ఆయన సో అలాంటి దాన్ని ఆడవాళ్ళు చప్పట్లు కొడుతూ వింటున్నారండి ఈరోజు పెద్దఐనా మత బోధకుడు ఏవో ఆయన చెప్పే అన్ని అబద్ధాలే రెండు మూడు సైన్స్ సూక్తులు చెప్తున్నట్టు ఇస్తే బిల్డప్ ఇస్తాడు కానీ ఆయన అని చెప్పేవన్నీ అబద్ధాలే సరే ఆ విషయం అటు ఉంచండి ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఏ బట్టలు వేసుకుందని రేపు చేశారండి ఆయన అతను ఏం ఏం చెప్పాలి సమాజానికి ఇది ఏం ఏం లెస్ని దాడికి దిగారు ఇది చాలా దారుణం కదా సో అది అలాంటివి ఖచ్చితంగా మనం ఖండించాలి ఇకపోతే ఈ విషయం ఇప్పుడు స్కూల్లో ఒక పాపని ఇలా రేప్ చేయడం వల్ల ప్రతి పిల్లలు కూడా ప్రతి స్కూల్ పిల్లలు కూడా పేరెంట్స్ నాలుగో తరగతి ఐదో తరగతి లోపు పిల్లల్ని ఆడపిల్లల్ని పంపించాలంటే స్కూల్లో ఎప్పుడు ఏమవుతుందో అని భయంతో ఉన్నారు సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేయాలి అంటే ఈ స్కూల్కే కాదు ప్రతి స్కూల్కి ఒక భరోసానివ్వాలి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఇస్తారో లేకపోతే ఆ యాక్సెస్ పేరెంట్స్ ఇంటికి ఇస్తారో ఏం చేస్తారో వేరే విషయం ఖచ్చితంగా చూసి ప్రతి పేరెంట్ కి కూడా భరోసా ఇవ్వాల్సింది మంత్రికి నేను అనుకుంటున్నాను ఆ పాపకు కూడా న్యాయం జరగాలి స్కూల్ క్లోజ్ చేయడం అనేది జరిగితే చాలా మంది ఇబ్బంది పడతారని కొంతమంది పేరెంట్స్ అంటున్నారండి దానికి ఏం చెప్తారు మీరు అలాగే పాపకి స్కూల్ క్లోజ్ చేస్తే పాపకి న్యాయం జరిగినట్టేనా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు కొంతమంది ఆన్లైన్ క్లాసులు అన్నా పెడితే బెటర్ ఏమో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక విషయం అండి పాపకి న్యాయం ఖచ్చితంగా జరిగింది రేపని ల్యాబ్లో నిర్ధారణ అయ్యింది న్యాయం జరగదు న్యాయం ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు మీరు ఆయన్ని చంపేసినా మీకు న్యాయం చేయలేరు ఏదో మన పగ అంతే ఆయన చచ్చిపోయాడు ఆయన లేకపోతే చేసేంత శిక్ష పడింది అనే ఒక ఇది తప్ప న్యాయం అనేది చనిపోయినా రేపు చేసినా ఇంకా అది వెనక్కి తీసుకోలేము డిలీట్ చేసేది అది చేయలేము అయితే ఇప్పుడు ఇక్కడ మిగతా పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు హాలిడేస్లో ఉన్నారు శిక్ష ఇప్పుడు జరిగింది ఒకళ్ళకి వెనక ఉండేది వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇమీడియట్గా రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అయితే ఖచ్చితంగా తప్పు తప్పు వేరేలాగా న్యాయం చేయగలిగితే ఆవిడ చేయాలి లా ప్రకారం చేస్తారో ఎలా చేస్తారో ఆవిడ చేయాలి ఖచ్చితంగా ఘోరంగా శిక్షించాలి ఆ పర్సన్ అయితే శిక్షించాలి ఇప్పుడు మేనేజ్మెంట్ మార్చి ఇదే స్కూల్ని కంటిన్యూ చేస్తే అట్లీస్ట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ అండి టెంపరీగా ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అదైనా ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ ఉండాలి రెడ్డి గారు బహుశా నేను అనుకోవడం మంత్రులు ఎమ్మెల్యేలు ఇందులో పెట్టుబడి పెట్టలేదేమో వాళ్ళు చేయమనంగానే మనంగానే క్యాన్సిల్ చేసేసారు ఆవిడ సో దీనికి ఇమీడియట్ సొల్యూషన్ ఆవిడ పట్టు పట్టకుండా ఆన్లైన్ క్లాసులన్నా ఇచ్చి అట్లీస్ట్ దీన్ని మేనేజ్మెంట్ మార్చి పిల్లల్ని గాడిలో పెట్టాలి ఇప్పటికే కరోనా వల్ల రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి సరైన ఇదిలో లేరు అందరూ ఆన్లైన్ మొబైల్తోనే కూర్చున్నారు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది అనుకునే టైంలో మళ్ళీ ఈ స్కూల్కి దెబ్బ సో ఇమీడియేట్గా ఈ పిల్లలు మిగతా పిల్లల విషయంలో ఇంద్రారెడ్డి గారు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి ఇమీడియట్గా అది కూడా అని మరి హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా మీకు మద్దతు తెలిపింది పాపకు న్యాయం జరిగే దిశగా తమ వంతు పోరాటం కూడా చేస్తామని చెప్తున్నారు వాళ్ళు నిజంగా అంటే ప్రతి ఒక్కరు కదిలి రావడం నాకు చాలా సంతోషకరమైన వార్త కానీ వాళ్ళిద్దరిని మాత్రం తప్పకుండా అది ఒక న్యాయం జరగాలంటే వాళ్ళిద్దరిని కూడా ఉరి తీయాలని కోరుకుంటున్నాను అప్పుడే మాకు న్యాయం జరిగినట్టు ఆ న్యాయం ప్రతి ఒక్కరు నా దగ్గర నుంచే కాదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈ స్పందన రావాలని కోరుకుంటున్నాను అంటే పేరెంట్స్ అందరికీ కూడా ఒక విన్న విన్నపం చేద్దాం అనుకుంటున్నాను స్కూల్ అంటే రీఓపెన్ చేస్తారండి వన్ వీక్ కాదు ఇంకో వన్ మంత్ అయినా కూడా రీఓపెన్ చేస్తారు కానీ ఏంటంటే కరోనా వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు మనం ఇంట్లోనే కూర్చున్నాము అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అవి జరిగాయి ఇవి జరిగాయి కానీ కొంచెం ఇలాంటి సిచ్యువేషన్ ఒకవేళ నేను కానీ బయటికి రాకపోయి ఉంటే నేను కానీ మా వైఫ్ కానీ ఎవరు కూడా బయటికి రాకపోయి ఉంటే ఇంకేం చేసేటోడు వాడు ఇంకెంతమంది ఇంకెంతమందిను ఆల్రెడీ ఇంకెంతమంది ఉన్నారు ఎవ్వరు కూడా బయటికి రావట్లేదు ఇంకా ఎంతమందిని చేసేవాడు ఇంకెంతమందిని చేసేటోడు ఇంకా వాళ్ళు చంపి ఏదైనా చేసి చేస్తుంటే అప్పుడు అప్పుడు కదిలి వచ్చేవాళ్ళ ఏంటి అది కాదు కదా మొదటి దశలోనే మేము దాన్ని గుర్తించి దాన్ని ఎలానైనా సాల్వ్ చేయాలి అంటే మీ పిల్లలు మా పిల్లలే అండి వాళ్ళు కూడా మా పిల్లలే వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ పోరాటం ఇప్పుడు ఇంత ఇంత కష్టపడుతున్నాం మేము కాబట్టి మీ సపోర్ట్ కూడా మాకు తప్పకుండా కావాలి ఇప్పుడు కరుణ అప్పుడు రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాము అప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అయిందా ఏం లేదు పాస్ చేశారు ముందుకు జరిపారు ఇప్పుడు మనం ఐపీ ఐఏఎస్లో ఐపీఎస్లో ఏం రా రాయట్లేదు కదా మనము అండ్ ఇంకోటి ఏంటంటే రూమర్స్ స్ప్రెడ్ చేయకండి దయచేసి మేము నా చేతులెత్తి నేను మొక్కుతున్నాను రూమర్స్ మాత్రం స్ప్రెడ్ చేయకండి ఇదేదో నా ఒక్కడి కోసము నేను మీ ఏదో నేను మీడియాలో ఫేమ్ అవ్వడం కోసము ఇది చేసేది కాదు ఒక పాప ఒక అంటే నా కూతురులకి ఈ భారతదేశంలో ప్రతి చదువుకునే కూతురు కానీ జాబ్ చేసే కూతురు కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళందరి కోసం నా ఈ పోరాటం ఆగదు దానికి నాకు సపోర్ట్ చేస్తున్న హైదరాబాద్ నా బంధనాలు నేను తెలుపుకుంటున్నాను అండి యాక్చువల్గా మీ పాప ఇన్సిడెంట్ అయిన తర్వాత సంగారెడ్డిలో ఇంకొక కేసు వెలుగు చూసిందండి నైన్త్ క్లాస్ చదివేటువంటి ఒక పాపని చాలా పెద్ద స్కూల్ అక్కడ కరుణా స్కూల్ అని చెప్పి మనకి ఇక్కడ ఎంత పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయో అట్లాగే అక్కడ అది ఫేమస్ అట ఆ స్కూల్ ఆ స్కూల్లో లోపల టీచరు మేల్ టీచరు ఆమెని ఇలాగే అబ్యూస్ చేస్తే ఇలాగే అఘాయిత్యానికి పాల్పడితే గత పదిహేను రోజులుగా పాల్పడుతున్నాడంట మీరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులుగా బయటకు వచ్చి మాట్లాడారు ఆ పాప కూడా బయటకు వచ్చి మాట్లాడింది అమ్మాయి కూడా ఈ విషయాన్ని చెప్పింది అరెస్ట్ చేశారు పోలీసులు ఆ విషయంలో ఎక్యూజ్ని అరెస్ట్ చేశారు ఈ కాబట్టి మీరు బయటకు వచ్చి చాలా మంచి పని చేశారు కొంతమంది ఇంకా ఇలాంటి జరిగే వాళ్ళని సహించకుండా ఇలాంటి వాటిని సహించకుండా బయటకు వచ్చి చెప్పి పోలీసుల్లో న్యాయం అడిగేలాగా చేయగలిగారు మీరు నిజానికి మీరు కాబట్టి బయటకు వచ్చినందుకు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అండి లేదండి అదే నేను నిజంగా అంటే నా నాలుగేళ్ళ పాప చెప్పడం అనేది ఒక మామూలు విషయం కాదండి అలా ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఎంతోమంది దా దాచుకుంటున్నారు ఏంటి నా పరువు ఇది పోద్ది అని పరువు ఏంటండి ఈరోజు ఉంటుంది రేపు పోది డబ్బులు ఉంటుంది ఈరోజు ఉంటుంది రేపు పోద్ది కానీ వాడికి శిక్ష పడితే ఇంకొకటి చేయాలనే ఒక ఆలోచన అనేది ఉంటుంది చూడండి దాన్ని చెరిపేయాలి అది చెరిపేయాలంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఎలా స్పందించాలి ఇలాంటివి చేసే ప్రతి ఒక్కరికి కూడా వితిన్ వన్ వీక్ జస్టిస్ న్యాయం అనేది వితిన్ వన్ వీక్ నాట్ నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు వల్ల దానికి ఉపయోగం లేదు ఎన్ని ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలండి నేను నా పాప కోసం ఎన్ని సంవత్సరాల నుంచి స్కూల్ పంపించకుండా ఉండాలి పాపం వాళ్ళ కష్టం వాళ్ళ పాపము ఏంటి ఏం అడిగారు నన్ను డాడీ నన్ను స్కూల్ పంపించావా నేను ఎప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకోవాలి ఎప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి ఎప్పుడు టై పెట్టుకోవాలి ఎప్పుడు షూస్ వేసుకోవాలి ఎప్పుడు పంపిస్తావు డాడీ అని అడిగితే మేము తన చైన్ కానీ తన వాళ్ళ వాళ్ళ చైన్స్ కానీ మా బంగారం మేము కుత పెట్టుకొని మేము కష్టపడి మా పిల్లల కోసం ఒక వాళ్ళ పాపం అడుగుతున్నారని చెప్పి మేము ముందుకు వస్తే మాకు ఇన్యాయం జరిగింది మొదటి మొదటి దశలోనే మీ ఈ సంఘటన మాకు ఎదురు చోటు చేసుకుంది ఇలా ఎంతో మందికి జరుగుతుంది కాబట్టి ఇలా ఎవ్వరికి జరగొద్దని మేము ముందుకు వచ్చాం తప్ప నిజంగా నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా కూతురు లేనండి నాకు నా కూతురికి జరిగిన అన్యాయం ఇంకో కూతురికి జరగొద్దని నేను ముందుకు పా వచ్చాను అలా ఇప్పుడు ఒకటే సంగారెడ్డియే కాదండి నిజంగా నిన్న ఒక అనాథాశ్రమంలో కూడా ఒక అకౌంటెంట్ నేరట్మెంటే ఒక అకౌంటెంట్ ఇదేంటండి ఇంకెప్పుడు ఆగుతుందండి ఈ అత్యాచారాలు ఎప్పుడు అవుతాయి ఈ అత్యాచారాలు ఆగాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక లాలో ఒక చిన్న పాయింట్ అండి ఒకవేళ ఇలా ఏదైనా లైంగిక దాడి జరిగింది అనగానే అరెస్ట్ దాని తర్వాత అదే రోజు మెజిస్ట్రేట్ అండ్ వితిన్ వన్ వీక్ ప్రజలందరి మధ్యలో హ్యాంగ్ చేయాలి బయటి దేశాల్లో ఉన్నాయండి వాళ్ళంటే డబ్బు ఉన్నోళ్ళండి ఎవరు ప్రిన్సిపల్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ డబ్బున్నోళ్ళు వాళ్ళు గుమ్మరించి వాళ్ళు చేయగలుగుతారు అది మేము చేయలేమండి మేము ఒక సామాన్య కుటుంబం మా ఫ్యామిలీ అంటే మేము రియల్లీ అంటే మా మేము ఐదుగురం మా చిన్న పాప వాళ్ళిద్దరూ నేను తను అందరం కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మమ్మల్ని చాలా నిజంగా మా లైఫ్లో ఒక సునా సునామీ లాగా ఇలా వచ్చిపోయిందండి దాన్ని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ఎవ్వరికి కూడా ఇలాంటి సునామీ రావద్దని కోరుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి